వెల్కమ్ బ్యాక్ టు శ్రీ షెర్లాక్స్. అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? మీకు ఒక వీడియోలో అయితే నేను షేర్ చేసుకున్నాను ఆర్ఫనేజ్ గురించి. అందులో మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇన్నర్స్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాము అని. సో ఆ ఇన్నర్స్ పర్చేస్ చేయడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నానండి. ఇందులో మీరు కూడా పార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, ఓకేనా? వెళ్ళేటప్పుడు చూపించలేను కానీ షాప్కి వెళ్ళాకైతే చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తా. సో ముందు చెప్పుకున్నాను కదా ఇన్నర్స్ కోసం వెళ్తున్నామని. సో అలాగే ఇన్నర్స్ కోసం అయితే వచ్చేసామండి దిల్సుఖ్ నగర్. ఇక్కడైతే షాపింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఫటాఫట్ తీసుకొని వెళ్ళిపోదామన్న ఒక ఐడియాతో ఉన్నాము, ఎందుకంటే చాలా కూల్గా ఉంది అండ్ వర్షం వచ్చేలా కూడా ఉంది అందుకనేసి. అనుకోకుండా వాతావరణం అన్నీ చాలా చేంజ్ అయిపోయింది కదా, సడన్గా తుఫాన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఓకే, వాట్స్ ఎవర్ ఇట్స్ మేబీ. అండ్ ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ 1.5 to 2 months అయిపోయిందండి మేము వాళ్ళకి ప్రామిస్ చేసి ఇన్నర్స్ తీసుకొస్తాము అని. సో ఇంకా అట్లా కాదు, రోజు అనుకుంటే మనకి ఏదో ఒక వర్కే పడుతుంది, కంపల్సరీ వెళ్దాము అనేసి ఆ రోజు అనుకుని వెళ్ళేసి వచ్చాము. ఇది యాక్చువల్గా ఫ్రైడే లాగ్ అండి. వెళ్ళేసి వచ్చాము, ఫ్రైడే రోజు తీసుకొచ్చేసాము ఇన్నర్స్ అన్నది. సో ఇన్నర్స్ తేగానే మా షేరో బాబు ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో అలాగ వాడి సంగతి పక్కన పెట్టేస్తే, ఇది కొన్నప్పుడు కానీ ఆ ఇన్నర్స్ పట్టుకుని ఇంటికి వచ్చినప్పుడు కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పున్నాను, నాకు ఆర్ఫనేజ్కి ఏదైనా హెల్ప్ చేయాలని ఉంది, కాకపోతే సమ్ రీజన్స్ వల్ల చేయలేకపోతున్నాను అని. బట్ ఒకదాన్ని చేస్తే చాలా బడ్జెట్ మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, కాబట్టి మేము 4 members కింద యాడ్ అయ్యామండి. 4 members ఏ పని చేసినా మేము షేర్ చేసుకుంటున్నాము. సో వీ విల్ ఫీల్ అది బడ్జెట్లోనే ఉంటుంది, మనకి ఎక్స్పెన్సివ్ అవ్వదు. సో మంత్లీ వన్స్ అయితే మనం చేయగలము అన్న ఇంటెన్షన్తోనే మేము డివైడ్ అయ్యాము. సో నెక్స్ట్ విజిట్లో వాళ్ళకి ఏం కావాలన్నది కూడా నేను కనుక్కున్నానండి. సో నెక్స్ట్ మంత్ అది అయ్యి ఇవ్వడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాము. అండ్ వాళ్ళకి భోజనం పెడతామని కూడా చెప్పాము. అండ్ ఒకరోజు అయితే తప్పకుండా బిర్యానీ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ ఆ పిల్లలకి ఏమేమి నీడ్స్ ఉన్నాయో అవి కూడా కనుక్కొని వచ్చాము, కాబట్టి ఆ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి నెక్స్ట్ మంత్ అవి కూడా పట్టుకుని వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఈ మంత్ అంటే ఆల్రెడీ ఇన్నర్స్ ఇచ్చేసాం, కాబట్టి నెక్స్ట్ మంత్ అన్నది ఇంకొకటి. అలాగా ఏదో ఒక అంటారు కదా రాముల వారికి ఉడత సాయం అని, అలాగ ఆ పిల్లలకి మేము చేసే ఒక ఉడత సాయం అంతే ఇది. మేము ఏదో పెద్దగా చేసేస్తున్నాము, పెద్దగా ఎక్సలెంట్గా వెలగబెట్టేస్తున్నాము అని నేను అంటలేదండి. ఏదో మాకు చేతనంత వరకు మేము చేస్తున్నాము, అలాగే మీకు చేతనంత వరకు మీరు చెయ్యండి అని నేను చెప్తున్నాను. సో మన పిల్లలకి ఇంత ఎక్స్పెన్సివ్స్ ఇచ్చి ఇన్ని వాళ్ళకి చేస్తున్నా వాళ్ళకి వాళ్ళకి యాక్చువల్గా కొంతమంది పిల్లలు అయితే చాలా బాగా వాళ్ళకి బాధ్యత అన్నది తెలుస్తుంది, కొంతమందికి పిల్లలకి బాధ్యత తెలియదు అన్నమాట. మా పెద్దమ్మాయి ఏం కొంటానన్న అబ్బ వద్దులేమ్మా ఉన్నాయి కదా ఎందుకు ఎక్స్ట్రా అంటది. మా చిన్నమ్మాయి ఇంకా చిన్నది కదా, షీఈస్ 9 years old కాబట్టి తనకి ఇంకా తెలియట్లేదు అన్నమాట, అది కొను ఇది కొను అంటూ ఉంటుంది. అండ్ చూసారే ఇక్కడైతే మాకు స్నాక్స్ కావాలని అవుటింగ్కి తీసుకొచ్చారు నన్ను. సో అట్లా ఉంటుంది, ఇలాంటి అవుటింగ్స్ కానీ వాళ్ళకి ఇలాంటి ఫుడ్ కానీ వాళ్ళకి దొరకవు పాపం. ఎవరైనా మనలాంటి డోనర్స్ ఇవ్వడం తప్ప డొనేట్ చేయడం కానీ ఇట్లా చేస్తేనే వాళ్ళకి కొంచెం ఏదన్నా చేయగలుగుతారు. సో నేను ఆయన్ని అడిగానమాట, మీకు ఇది డోనర్స్ ఉన్నారా, మీకు ఫండ్స్ వస్తాయా అని అడిగాను. లేదండి ఫండ్స్ ఏమీ రావు, మీలాగే ఎవరైనా వచ్చి ఫుడ్ కానీ యానివర్స్ డేస్ కానీ బర్త్డేస్ అని ఫుడ్కి మనీ ఇస్తూ ఉంటారు, అట్లాగే ఏమైనా నీడ్స్ వచ్చి నీడ్స్ ఉన్నాయా కనుక్కుంటారు మీలాగే వచ్చి, అలా నీడ్స్ ఏమేమి చెప్పినవి తీసుకుని వస్తారండి అంతే. అండ్ ఎవరైనా రానప్పుడు నేను మేనేజ్ చేసుకుంటానండి అని చెప్పారు. సో అలాగా నాకు కొంచెం బాధ అనిపించింది.
సో బట్ ఓకే, ఆయన చేసినంత వరకు చేస్తున్నారు, చాలా చక్కగానే చేస్తున్నారు. అండ్ అందులోనూ గర్ల్స్ మూల, గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ ఆర్ఫనైజ్ మూల చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారండి, చాలా బాగుంది. ఇది వనస్థలిపురంలో ఎన్జిఓ కాలనీ దగ్గర ఫైనాన్స్ కాలనీ అండి, ఫైనాన్స్ కాలనీ లో ఉంటుంది ఇది. సో ఎవరికైనా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా ఫుడ్ అది ఇవ్వాలనుకున్న వాళ్ళ ఇవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళి ఇవ్వచ్చు. సో ఆ ఇన్నర్స్ ఒకటి పట్టుకుని వెళ్ళడం ఇష్టం లేక, ఏదొకటి వాళ్ళ పిల్లలకి తినడానికి తీసుకువెళ్దామని అనుకుని అండ్ మధ్యలో వెళ్ళి దారిలో చిప్స్ ప్యాకెట్స్ అయితే కొనుక్కొని తీసుకెళ్ళామండి బింగోస్. సో ఇలా అయితే ఈ మంత్ ఆర్ఫనేజ్ పని అయితే మేము లాస్ట్ మంత్ ఏమేమి నీడ్స్ కావాల ఉన్నాయని కనుక్కున్నామో ఆ నీడ్స్ అయితే ఫుల్ఫిల్ చేసాము. అండ్ నెక్స్ట్ మంత్ అయితే ఆయిల్ కావాలి, కుకింగ్ ఆయిల్ కావాలి, టూత్ బ్రషెస్ కావాలి, అండ్ బట్టలు ఉతుకునే సోప్స్ కావాలి, సర్ఫ్ కావాలి అని చెప్పారు. సో నెక్స్ట్ మంత్ కూడా అవి ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తామండి, డెఫినెట్గా పట్టుకుని వెళ్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎవరికైనా ఈ లాగ్ నచ్చినట్టయితే కంపల్సరీ షేర్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఈ వీడియో అన్నది ఒక హోప్తో స్టార్ట్ చేశాను, ఒక హెల్పింగ్ కోసం అనేసి. కంపల్సరీ షేర్ చేయండి.